చెల్లి వాళ్ళని కొంతమందిని ఎక్కించేసుకొని వదిలి వెళ్ళిపోవాలి ఫంక్షన్ కి. దట్స్ ద ప్లాన్ అన్నమాట. సో వచ్చేయండి, వెళ్ళిపోదాం. లాస్ట్ టైం తిరుపతి ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఫీల్డ్స్ మొత్తం, అప్పుడు పంట కోయటానికి రెడీగా ఉంది. ఇప్పుడైతే మొత్తం కోసేసి మొత్తం కుప్పలు, ఐ మీన్ పురి అలా కట్టేశారు మొత్తం. మీరేమంటారు, పురులు అలానే అంటారా? మేమైతే పురులు అంటాము. వరి మొత్తం కోసేసి ఒక చిన్న హట్ షేప్లో వేసేస్తారు కదా. పోయినసారి మొత్తం గ్రీనరీగా ఉంది, ఈసారి మొత్తం పొలాలన్నీ అలా ప్లెయిన్గా ఉన్నాయి వెళ్తూ ఉంటే. అండ్ అలానే మంచు కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ సీజన్లో. రేపల్లో స్టార్ట్ అయిపోయి మా సిస్టర్ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోయి వాళ్ళని కూడా ఎక్కించేసుకొని ఇంకా చలో పొదిలి అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అట్లుండేనే బాగుంటారు పిల్లలు, నాచురల్. హాయ్ చెప్పు. హాయ్ గాల్ బాయ్. ఆ వీడియోకి హాయ్ చెప్పు, మాకు బాయ్ చెప్పు. ఎక్కువసేపు ఉండలేదు మార్నింగ్ వాళ్ళ ఇంట్లో నుంచి, బికాజ్ ఇంకా లాంగ్ జర్నీ, చాలా 2 అవర్స్ పైన జర్నీ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. సో ఎక్కువసేపు లేము, జస్ట్ అలా వెళ్ళి అలా పలకరించేసి ఎక్కించేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తే ఈ బుడ్డవాడు ఉన్నాడు చూసారా, వాడు కూడా రావాలంట, వాడు కూడా బయటకు వస్తాడంట. ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది, ఎవరు వెళ్తుంటే వాళ్ళ వెనక వచ్చేస్తున్నాడు తీసుకెళ్ళిపోమని చెప్పి. పిల్లలకి అదే కదా, బయటకు వెళ్తామే కదా వాళ్ళ హ్యాపీనెస్, ఇక్కడ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనమాట, నేను డోర్ దగ్గర ఉన్నాను అని. ఇక్కడ నుంచి ఇంకా మౌని వాళ్ళని ఎక్కించేసుకొని చలో పొదిలి ఫంక్షన్. ఫంక్షన్ అంటున్నాను, ఏం ఫంక్షన్ చెప్పలేదు కదా, పొదిలిలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట మా కజిన్ది. సో దానికి మేమందరం వెళ్తున్నాం ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి. దానిలో మొత్తం ఒక 2 డేస్ కలిపేసి ఈ వ్లాగ్ పెట్టేస్తున్నా, బికాజ్ ఎక్కువ షూట్ చేయడం కుదరదు కదా ఫంక్షన్ అంటే. సో కుదిరినంత వరకు షూట్ చేసిన క్లిప్స్ అన్నీ ఈ వీడియోలోనే నేను పెట్టేస్తున్నాను సింగిల్ వ్లాగ్ లాగా. అండ్ ఆఫ్టర్ దట్ హైవే ఎక్కేసాం. హైవే ఎక్కేసినాక చాలా బాగుంటుంది అని అనుకున్నాం, ఇదేదో పిచ్చి హైవేలా ఉంది, నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. చాలా అంటే చాలా చండాలంగా ఉంది రోడ్డు. సో చూస్తే అర్థమవుతుంది కదా నా కెమెరా ఎంత షేక్ అవుతుందో. No more hope is left in me. I can see what comes my way, and I'm always lost. There's nowhere else to go. All I do is fall. Feels like I can make it more than I could bear. Giving up is all that I can surrender to you. నా అన్ని ట్రావెల్ బ్లాగ్లో మీరు ఒకటి గమనించి ఉంటారు, దారిలో మేము చాలా కొనుక్కుంటూ వెళ్తాము. అలా ఏదో ఒకటి చిన్న యాక్టివిటీస్ అలా కొనుక్కుంటూ అలా తింటూ వెళ్తూ ఉంటే జర్నీ ఎంత దూరం అయినా సరే మనకి అంత బర్డెన్ అనిపించదు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఇక్కడైతే మేము చెరుకులు కొంటున్నాము, చెరుకులు చాలా బాగా వస్తున్నాయి, చాలా ప్లేసెస్లో కనిపిస్తున్నాయి. నాకు అండ్ అశోక్కి పర్టికులర్లీ చాలా ఇష్టం చెరుకులు అంటే, చాలా కొంటాం మేము, ఎక్కడ కనిపించినా కొంటాం అనమాట చెరుకులు. ఇలా చిన్న చిన్న సెల్లర్స్ దగ్గర మనం కొనుక్కుంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఐ మీన్ వాళ్ళకి మంచిగా మనీ వస్తుంది అండ్ మనకి కూడా తక్కువ ప్రైజెస్కి వస్తాయి కంపేర్ టు మాల్స్. అలాగా ఏమైనా ఇలా ఫ్రెష్గా దొరికితే ఇలా కొనడానికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తామన్నమాట. సో మీరు కూడా ఇలానే కొనుక్కోండి, మంచి మంచిగా అప్పుడే తెచ్చి. కొన్ని వెజిటేబుల్స్ స్పెషల్ ఊర్లు ఉంటాయి, అక్కడ వెజిటేబుల్స్ అప్పుడే అలా తెచ్చి పెడతారు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాంటివన్నీ కొనడానికి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము జర్నీలో వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఫైనల్లీ ఒక 2 or 3 కొన్నాము. కొన్నాయి మొత్తం, చూసారా లగేజ్ ఎంత ఉందో, ఫుల్ లగేజ్. అనేక
ఇలా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేసాం కాబట్టి మాకు అక్కడ రోడ్ ఎంత చండాలంగా ఉన్నా మాకు ఏం అనిపించలేదు. ఇలా అందరు కలిసి వెళ్ళినప్పుడు హ్యాపీగా అలా సాంగ్స్ పాడుకుంటూ ఏదో ఒకటి గేమ్ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా అలాంటివి ఆడుకుంటూ వెళ్తే జర్నీ ఎంత చేసినా తెలియదు అనమాట. సో ఇక్కడ నుంచి ఫైనల్లీ మేము పొదిలి రీచ్ అయిపోయాము. అండ్ పొదిలికి స్టార్టింగ్లోనే మేము వెళ్ళాల్సిన అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట, అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇదైతే లగేజ్ దింపేస్తున్నాం కదా ఆ క్లిప్పింగ్ అనమాట. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే ఈవినింగ్కి చేరాము, సాయంత్రానికి చేరాము. అండ్ అలానే మంచు కూడా చాలా బాగా వచ్చేస్తుంది. ఎవరన్నా మార్నింగ్ ట్రావెలింగ్స్ ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ యూత్ ఐకాన్, హాయ్ యూత్ ఐకాన్. నేను తెల్లకి కనిపిస్తున్నారు రే, కూర్చోండి. మరీ నన్ను కొంచెం ఎక్కువ గ్లామరస్ గా ఉండేటట్టు అక్కమ్మ అని చెప్పు, మళ్ళీ చెల్లు అనుకుంటారు. ఒకసారి బాయ్స్ ని కవర్ చేసేస్తా, ఇదంతా గర్ల్స్. ఏంటమ్మా అది కూడా పెడతా ఊరిని మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. పింక్ షీస్ పెళ్లి కూతురు. హాయ్ హాయ్. ఇప్పుడు బాయ్స్ గ్యాంగ్ చూద్దాం. అది ఎన్ని వరకు తాకూడదు? ఎన్న నెల అంటారా పట్టా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. వీడియో తీస్తుంటే అది మీకంటే కొత్త నాకెందుకు అదే అంటాడు ఆయన. ఏందమ్మా మళ్ళీ చెప్పమ్మా, వద్దు వద్దు వద్దు. బాగుంది ఫోరీ లైటింగ్ పడుతుంది మీ మీద. చెప్పు, ఈ ప్లేట్లు పెట్టారు మాకు భోజనాలకు వచ్చినట్టు. కరోనా కరోనా కరో మళ్ళీ చెప్పమ్మా, బీ సేఫ్ స్టేసీ. అదే పెడతా ఉంటారు రేపు నమ్మకం అందంగా ఉంటాడు, నమ్మకంగానే ఉంటారు. కింద పోయి రేపు చేస్తాడు. హాయ్ చెప్పు. కంట్రీ చికెన్ అంట ఫ్రెండ్స్, లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూపిస్తాడు సరిపోయింది సరిపోయిందిలే కాని పోయి సరిపెట్టుకుంటారా? చిన్నగా అయింది కొంచెం, ఇక్కడ వరకు కదా వచ్చేది అమ్ము. పైన పైన రాదు ఇక్కడ నుంచి ధర్మాకోల్ మొత్తం చేయొచ్చు.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, పొదిలి రీచ్ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అక్కడ ఎంగేజ్మెంట్కి ఆర్ఎం అనే ఒక బోర్డు రెడీ చేస్తున్నాం మేము విత్ ధర్మకోల్స్. అది ఎలా ఉందో కూడా మేము ఆఫ్టర్ దట్ చూపిస్తా, ఐ మీన్ ఫంక్షన్లో చూపిస్తాను రెడీ చేసింది. ఆర్ అండ్ ఎం అని వస్తుంది చూడండి. అండ్ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది లైక్ దిస్ అండ్ వెనక నుంచి పిల్లల బ్యాచ్ మొత్తం వెనక కూర్చుంటారు కదా, అక్కడ కూర్చొని తీస్తున్నాను. కొంచెం అశోకే తీశాడనమాట, నేను అసలు మర్చిపోయాను మొత్తం ఫంక్షన్ హడావిల్లో పడేసి. ఇదిగోండి ఇదే ఆర్ అండ్ ఎం మేము తీసింది. ఆర్ అంటే రామ్ అండ్ ఎం అంటే మంజీర అనమాట, వాళ్ళిద్దరు నేమ్స్లో ఫస్ట్ లెటర్స్ అలా. అండ్ మా ట్రెడిషన్లో ఇలా ప్లేట్స్ అనేవి మేము రెడీ చేస్తాము. మేము అమ్మాయి సైడ్, అమ్మాయి సైడ్ మేము అబ్బాయికి ప్లేట్లు రెడీ చేస్తాము, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయికి రెడీ చేసేస్తారు, వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. అది ఇక్కడ ఇక్కడ వచ్చేసి అండ్ ఎంగేజ్మెంట్ సెరమనీ మొత్తం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మేము వస్తున్నాం అనమాట, సో కొంచెం షూట్ చేస్తున్నాడు. మా డిస్కషన్ ఏంటి అంటే అక్కడ నేనే షూట్ చేయమని చెప్పాను అనుకుంటున్నారు అందరూ, బట్ కాదు అసలు చేశాడు అనమాట. ఇది కొంచెం చిన్న ఫన్నీ పార్ట్. పెళ్లి కూతురు ముప్పుడుకు తెచ్చేసుకొని మేము పెట్టుకొని చిన్న కొంచెం హడావిడి చేసాము. తర్వాత డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన 5 మినిట్స్కే పంచర్ అనమాట. జర్నీ అంటే అంత ఎంజాయ్మెంటే ఉండదు, కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, అవి కూడా చూడాలి కదా, అన్నీ చూడాలి లైఫ్ అంటే, గుడ్ బ్యాడ్ మొత్తం చూడాలి కదా. మంచి పార్ట్ ఏంటి అంటే కరెక్ట్గా పంచర్ షాప్ ఎదురుగా పంచర్ అయింది మాది, అది మెయిన్ మంచి థింగ్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇలా కార్స్ జర్నీ చేసేటప్పుడు టూల్ కిట్ ఒకటి ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఇది మా టూల్ కిట్తోనే చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కార్ పంచర్ షాప్ వాళ్ళు కాదు, వేరే పంచర్ షాప్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కిట్ అన్నీ ఉండదు కదా. అండ్ ఇది మా దగ్గర ఉన్న కిట్తో చేస్తున్నారు. అండ్ మేమైతే ఇట్లా వెయిట్ చేస్తున్నాం కార్ రిపేర్ కోసం. అండ్ ఆఫ్టర్ దట్ చెప్పా కదా మా దగ్గర కిట్ ఉందని చెప్పేసి. అండ్ అది మెయిన్ రోడ్ అవటం వల్ల సో వెహికల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, సో ఇలా ఒక స్టాప్ సింబల్ లాగా ఇది కూడా వస్తుంది కిట్లో, సో దాన్ని ఇలా అడ్జస్ట్ చేసి ఫైనల్లీ అలా 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 ఇంటికి చేరిపోయాం. దట్స్ టుడేస్ ఫ్లో.